నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మానవ సంబంధాల విషయంలో మహర్షులు యుగాల క్రితమే అద్భుతమైన వాక్యాలు చెప్పారు. అంటే రమ్యమైన మానవ సమాజాన్ని సాధించడానికి సార్వజనీయమైన సత్యాలను ఋషులు ఎలా చెప్తున్నారో పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వాటిని అందుకుని సుభాషితకారులు, మన సంస్కృత కవులు, తెలుగు కవులు అందరూ, సర్వభాషా కవులు కూడా వేదము చెప్పినటువంటి భావాల్ని అనేక రకాల వాక్యాల్లో అందించారు. ఋగ్వేదంలో ఎస్తిత్యాజ సచవిధం సఖాయం సతస్య వాచ్యపి భాగో అస్తి అని ఒక మంత్రం కనబడుతుంది. అదేవిధంగా సఖే సఖాయమ జరో జరిమ్ని ఇత్యాది మంత్రముల్లో స్నేహభావం గురించి అనేక విషయాలు చెప్పబడుతుంటాయి. అలాగే మరొక మంత్రంలో మనకి సమానమస్తువో మనః, మన మనస్సులు సమానముగా ఉండుగాక, అంటే స్నేహభావాన్ని నేను రకాలుగా చూపించారు. అయితే స్నేహం అంటే స్నేహితులు అనే ఒక వర్గం ఉండదు. ప్రతి మానవ సంబంధంలో స్నేహం ఉండాలి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భార్యాభర్తల మధ్య స్నేహం ఉండాలి, అలాగే తల్లిదండ్రులు పిల్లల పట్ల కూడా స్నేహభావంతో ఉండాలి. శైశవ దశలో, బాల్య దశలో వాళ్ళని పెంచుతున్నప్పుడు కొంచెం అధికారం చూపించినా అందులో వారిపై ఒక స్నేహభావం ఉంటుంది. స్నేహభావం అంటే ఎవరిని తలంచుకుంటే మన మనస్సు ఆర్ద్రంతో ప్రేమతో ఉంటుందో వారి పట్ల మనకు స్నేహం ఉన్నట్లు లెక్క. కనుక మనస్సు యొక్క ఆర్ద్రభావమే స్నేహము. అది పుత్రుల పట్ల కూడా ఉంటుంది, పుత్రికల పట్ల కూడా ఉంటుంది, సంతానం పట్ల తల్లిదండ్రులకు ఉండేటటువంటి వాత్సల్యంలో కూడా స్నేహం అంతర్లీనంగా ఉంటుంది. అంతేకాదు పిల్లలు కూడా కాస్త ఎదిగిన తర్వాత ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అన్నారు. ఇక్కడ 16 ఏళ్ళు వచ్చాక కొడుకును కూడా స్నేహితుడుగానే చూడాలి అని చెప్పారు. ఎప్పుడెప్పుడు ఎలా చూడాలో చెప్తూ. కనుక స్నేహభావం ప్రతి మానవ సంబంధంలో ఉంటుంది. అందుకే స్నేహం అనేది గొప్ప గుణం. అయితే పాలు నీరు కలిసినట్లు అని ఒక మాట ఉంది మనకి, క్షీర నీర న్యాయము. ఇది ఎక్కువ వాడుతూ ఉంటాం, పాలు నీరు కలిసినట్లు అనే భావానికి అర్థమేమిటి? ఇది గమనించితే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. పాలు నీరు కలిపేమనుకోండి, పాలు నీటికి తన గుణం ఇస్తుంది. అంటే నీరు కూడా పాలల్లో కలిసిపోయి పాలే కనబడతాయి మనకి ఇక్కడ. కనుక పాల వల్ల నీటికి ఒక గుణం ప్రాప్తించింది, అలాగే తన యొక్క మంచి గుణాన్ని, మంచి సంపదని తన మిత్రుడికి ఇవ్వగలగాలి. ఆ తర్వాత పాలను కాగబోస్తూ ఉంటే ఆ పాలల్లో ఉన్న నీటి భాగం ఎగిరిపోతూ పైకి వచ్చేస్తుంటుంది. అయ్యో తన మిత్రుడైన నీరు పైకి వచ్చేస్తున్నాడని చెప్తూ పాలు కూడా పైకి వచ్చి పొంగుతాయిట ఆ నిప్పుల్లో పడ్డానికి. అప్పుడు మళ్ళీ ఆ పొంగిపోతున్నట్టు పాలు తిరిగి శాంతించడం కోసం నీటిని జల్లుతాం, అప్పుడు తగ్గుతుంది ఇక్కడ. ఈ విధంగా పాలు నీరు వలె మిత్రులు సుఖాల్లో దుఃఖాల్లో ఒకరినొకరు ఆదుకుంటూ కలిసి ఉంటూ ఒకరికొకరు తమ మంచిని పంచుకుంటూ ఉంటారు అని పాలు నీరు వలనే అనేటువంటి ఒక ప్రాచీన భావం చాలా అద్భుతంగా చెప్పబడుతుంది స్నేహానికి. అంతేకాదు కబుర్లాడేవాళ్ళు, మనకు సంపదలు ఉన్నప్పుడు వచ్చి వాడుకునేవాళ్ళు చాలామంది కనబడతారు. వాళ్ళందరూ నిజమైనటువంటి స్నేహితులని చెప్పడానికి లేదు ఇక్కడ. కష్టంలో మనతో ఉన్నవాడు నిజమైన స్నేహితుడు, సుఖాల్లో ఉండేవాడు స్నేహితుడే, కానీ కష్టాల్లో విడిచిపెట్టకుండా ఉండేవాడికే సుఖాల్లో కూడా కలిసి ఉండడానికి అర్హత ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సుఖాలు ఉన్నప్పుడు అందరూ దగ్గర ఉంటారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు దగ్గర ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. అంతేకాదు స్నేహితులు దగ్గరున్నప్పుడు వారు మన దుఃఖాన్ని పోగొట్టి తేలికపరుస్తారు అంటూ కాళిదాస మహాకవి అంటాడు. స్నిగ్ధజన సంవిభక్తం హి దుఃఖం సహ్యవేదనం భవతి అనే మాట చెప్తాడు. యది సుహృద్ దివ్యౌషధై కిం ఫలం అంటాడు భర్తృహరి. స్నేహితుడే దగ్గరుంటే ఔషధాలతో పనేమున్నది అనే మాట కనబడుతూ ఉంటుంది. పైగా శూద్రక కవి మూర్ఛకటికమైన నాటకంలో ఒక మాట అంటాడు, వినిపాతితానాం నరాణాం ప్రియకారి దుర్లభో భవతి. ఆపదల కాలంలో ఆదుకునేవాడు, మేలు చేసేవాడైన స్నేహితుడు దొరకడం కష్టము అని. ఇక్కడ మనం కావ్యాల్లో మాటలు, నాటకాల్లో వాటలు చెప్తున్నామంటే మన సంస్కృత కావ్యాల్లో, సంస్కృత నాటకాల్లో కూడాను మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి మహర్షి సమానులైనటువంటి ఆ కవులు ఎంత అద్భుతమైన రచనలు చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళ రచనలన్నిటికీ మూలములు మాత్రము వేదము, పురాణము. వాటి ద్వారా మనకు సంప్రాప్తించిన భారతీయ సంస్కృతి ఇవే మూలముగా మనకు కనబడుతూ ఉంటాయి. దీన్ని బట్టి భగవంతుడికి మనకి ఉండే అనుబంధం కూడా స్నేహమే. కనుక స్నేహం అనేది
మంచి బంధాలు అన్నింటిలోనూ ఉంటుంది. ఇక్కడ భగవంతుణ్ణి సఖుడుగా చూడాలి, స్నేహితుడిగా చూడాలి. ఎలాగైతే స్నేహితుడు మన హితాన్ని కోరుతాడో భగవంతుడు మన హితాన్ని కోరుతాడు. స్నేహితుడు మన హితం కోసం అవసరమైతే కఠినంగా కూడా వ్యవహరిస్తాడు, అలాగే భగవంతుడు కూడా మన హితం కోసం కఠినంగానూ వ్యవహరిస్తాడు. ఇవి తెలుసుకుంటూ మానవ సంబంధాలు స్నేహమయంగా మనం చేయగలిగితే భగవంతుడి యొక్క స్నేహం కూడా మనకు లభిస్తుంది, లేదా స్నేహితుడైన భగవంతుడు తెలుసుకోగలుగుతాం మనం ఇక్కడ. అందుకే మానవుడు ప్రతివాటితోనే స్నేహం పెంచుకోవాలి. ఈ స్నేహం ఎంత విస్తరించాలంటే ప్రకృతిలో ప్రతి వస్తువుని స్నేహంతో చూడగలిగేటువంటి లక్షణం ఏర్పరచుకోవాలి. చెట్టుని, పుట్టని, జంతువుని కూడా స్నేహంగా చూడగలిగేటువంటి లక్షణం మనం ఏర్పరచుకోగలగాలి. అందుకు ఆ స్నేహభావాన్ని ఇంత రమ్యంగా చెప్పినటువంటి వేద ఋషులు మొదలుకొని కావ్య ఋషుల వరకు అందరికీ నమస్కరిస్తూ శ్రావణ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. నమ ప్రద్యుమ్న జనని మాతస్తుభ్యం నమో నమః, పరిపాలయ మాం మాతః, మాం తుభ్యం శరణాగతం. మాసం శ్రావణ మాసం ఎంతో ప్రశస్తమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, లక్ష్మీవ్రతాలన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి మాసం ఇది. లక్ష్మీదేవిని మనం ప్రసన్నురాలని చేసుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు ఉపదేశింపబడినటువంటి మాసం ఇది. ఇటువంటి ఈ మాసంలో మనకు ఈ అగస్త్య మహర్షి విరచితమైనటువంటి ఈ లక్ష్మీ స్తోత్రంలో ఈ శ్లోకం అనేటువంటిది మనకు అనేక రకాలైనటువంటి అభీష్టములన్నింటిని కూడా నెరవేర్చేటువంటి విషయం అన్నమాట. నమ ప్రద్యుమ్న జనని, ప్రద్యుమ్నుడు అనేటువంటి ఆ నామధేయం కలిగినటువంటి వాడు మన్మధుడు. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణునికి మన్మధాంసతో పుట్టినటువంటి కుమారుడు కూడా. కనుక ప్రద్యుమ్నునికి తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. రుక్మిణీదేవిగా ఆవిడ అవతరించి ప్రద్యుమ్నునికి జన్మనిచ్చిందన్నమాట. కనుక నమ ప్రద్యుమ్న జనని, ప్రద్యుమ్నునికి తల్లి. ఇక్కడ ఒక విషయం ఉన్నది, ప్రద్యుమ్నుడంటే అనంగుడు, శరీరరహితుడు అని పేరు. ఆయన ఎక్కడ పుడతాడు అంటే మనసిజుడు, అంటే మనస్సులోంచి పుడతాడు. కనుక మనస్సులో మన్మధుడు పుడతాడు, మనస్సు సంకల్పాల పుట్ట. కనుక ఈ మనస్సులో పుట్టేటువంటి ప్రతి సంకల్పం ఈ మన్మధ సహోదరంగా మనం చెప్పుకోవాలన్నమాట, మన్మధుని యొక్క తోబుట్టుగా చెప్పుకోవాలి. కనుక ఇటువంటి ఈ సంకల్పాలన్నిటికీ కూడా మూలకారకుడు, మూలబలం ఎవరంటే ఈ ప్రద్యుమ్నుడు. అందుకని నమ ప్రద్యుమ్న జనని మాతస్తుభ్యం నమో నమః, మాత అనేటువంటి సంబోధనం. ఓ తల్లి, తుభ్యం నమో నమః, నీకు నమస్కారం అమ్మా. పరిపాలయ మాం మాత, నన్ను పరిపాలించగలిగినటువంటి సామర్థ్యము, శక్తి, సంపదలు కలిగినటువంటి దానివి నువ్వే, కనుక నువ్వు నన్ను పరిపాలించవలసింది అని. ఎందుకని, మాం తుభ్యం శరణాగతం, నీ యొక్క శరణు వేడుకునేటువంటి నన్ను నీవు రక్షించాలి, దానికోసం అని చెప్పేసరిని నీవు నీ యొక్క అనుగ్రహాన్ని నా మీద ప్రసాదించు తల్లి అని ఆ జగన్మాతను కోరుకునేందుకు ఇది ఒక ప్రశస్తమైన తరుణం. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 14వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథి, శ్రవణ నక్షత్రం, బుధవారం. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఈరోజు బుధవారం కావడం వల్ల విష్ణుప్రియమైనటువంటి రోజు. అంతేకాకుండా శ్రవణ నక్షత్రం అనేటువంటిది విష్ణుదేవుడు ఆవిర్భవించిన నక్షత్రం, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆవిర్భవించినటువంటి నక్షత్రం కూడా. కనుక శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని, బుధవారాన్ని పురస్కరించుకుని కూడా శ్రీ విష్ణు సంభోజనం అనేటువంటి దాన్ని మనం చేయవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేయవచ్చు, విష్ణు సమర్చనం చేసుకోవచ్చు, విష్ణు షోడశోపచార పూజ సమర్చనం చేసుకోవచ్చు. ఇవి కాకుండా
ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఋగ్వేదీయులు ఎవరైతే ఉన్నారో ఈ ఋగ్వేదీయులందరూ కూడా ఈ రోజున ఉపాకర్మను ఆచరించవచ్చు అన్నమాట. ఈ ఉపాకర్మ ఆచరణ అనేటువంటిది మరునాడు సంభవించబోయేటువంటి శ్రావణ పూర్ణిమను ఉద్దేశించుకుని నిర్వహించేటువంటి కార్యక్రమం అన్నమాట. కనుక ఇలాంటి ఎంతో మహత్తరమైన వైదిక కృత్యాలను ఆచరించడానికి అనుకూలమైనటువంటి రోజు. అలాగే స్థానికంగా కనుక చూసినట్లయితే కార్వేటి నగరంలో శ్రీ వేణుగోపాలస్వామి వారి యొక్క తెప్పోత్సవాలు ఈ రోజుతో సమాప్తం అవుతాయి. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.